కొన్ని గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకు సంబంధించి హాజరు కాబోతున్నారు. 4 గంటలకంతా దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను గౌరవ శాసనసభ్యులు లక్ష్మణ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఒకసారి ఈ చుట్టుపక్కల మీరందరూ గమనిస్తే పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఖచ్చితంగా 175 ఖచ్చితంగా వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. మన ప్రీతం నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు మొత్తం 21 జిల్లాల్లో. అలాగే ఈరోజు ముడిపై నుంచి స్టార్ట్ చేస్తారు, అక్కడ 1 గంటకు స్టార్ట్ అయిపోయి ఇక ప్రొద్దుటూరుకు 4 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఈ ప్రొద్దుటూరు మొట్టమొదటి సభగా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే 21 జిల్లాలలో ఇది జరుగుతూ ఉంది బస్సు యాత్ర. ఈ బహిరంగ సభ ఇక్కడ ప్రొద్దుటూరులో పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు ముందుగా ప్రొద్దుటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా అంతగా పూర్తి కూడా ఈ సభ ఈరోజు చాలా అద్భుతంగా చాలా బాగా ఏర్పాటు చేసినాము. దగ్గర దగ్గర 100,000 మంది దాకా రావచ్చు అని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న గతంలో కూడా సారి ఏదైతే ఈ ప్రొద్దుటూరు సంబంధించిన యొక్క డెవలప్మెంట్ సంబంధించిన యొక్క దగ్గర దగ్గర 1,000 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ సంబంధించిన కూడా డబ్బులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా పూర్తిగా దగ్గర దగ్గర 70% అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒకటైతే ఏది వాటర్ సంబంధించింది అయితే పూర్తిగా కూడా కంప్లీట్ అయిపోయింది 165 కోట్ల రూపాయలతో ఇంటింటికి అని చెప్పేది. కాబట్టి అదొక చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు సార్ ఇక్కడికి వస్తానని కూడా ఈ ఇదే విజయవంతం కూడా జరుగుతుంది అని చెప్పేసి పూర్తిగా ఆశిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కరెక్ట్గా సార్ 4 గంటలకు ఇక్కడ ఇచ్చేస్తారని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుంచి బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. మరి ప్రొద్దుటూరికి ఫస్ట్గా ఈ బస్సు యాత్ర ప్రొద్దుటూరు నుంచే ప్రారంభించడం మా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మంచి శుభపరిణామం. ఎందుకంటే ప్రతిదీ ప్రొద్దుటూరు నుంచే శుభం జరుగుతుంది కాబట్టి ప్రొద్దుటూరు ఎంచుకోవడం మరి రాజశేఖర రెడ్డి కుటుంబానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ ప్రొద్దుటూరు అంటే మక్కువ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి కానీ మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రొద్దుటూరు నుంచి బస్సు యాత్ర ప్రారంభించడం శుభపరిణామంగా భావిస్తున్నాం. మరి 175 అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకుంటాం. ఎందుకంటే కొందరు ముఖ్యమంత్రులు అయినప్పుడు తన తరువాత కూడా గుర్తించబడే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వడము, మరి చెప్పకుండానే వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం కూడా జరిగింది. మరి ఆ మహానేత తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మళ్ళీ 175 శాసనసభకు కానీ మరి ఎంపీ సీట్లు కూడా 25కు 25 కూడా రావడం జరుగుతుందని ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల దీవెనలు కూడా ఉండాలని అన్ని సర్వమత కులస్థులకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.